हाय एवरीवन वेलकम टू माय चैनल तेल्ला बटानीलु उंटाई कदंडी दानी कूर एला चेसुकोलो चेप्तानु इंट्लोने चाला ईजीगा मनमु चेसुकोवच्चु पूरील तोटी चपाती देनिकैना चाला बागुंटुंदंडी कांबिनेशन गा जीरा राइस कूडा चाला बागुंटुंदी फस्ट दानि कोसम मुंदु नानबेट्टुकोवालंडी तेल्ल बटानीलु अनेटिवि रात्रि नानबेट्टुकोंडी मनं टिफिन कूडा चेसुकोवच्चु इदि ఫస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఈ కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి మీరు ఇంట్లో ఆ తర్వాత ఇది కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీకు కొబ్బరి వద్దనుకుంటే ఊరికే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కొంచెం పసుపు కారం గరం మసాలా వేయండి మీకు టేస్ట్ బట్టి దాని ప్రకారం వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఒక టొమాటో వేసుకోండి నేను ఒక టొమాటో వేసాను ఇది ఇద్దరికి సరిపోతుందండి ఈ కూర రెండు టూ టైమ్స్ కి అయితే సరిపోతుంది మధ్యాహ్నం డిన్నర్ కి లేకపోతే బ్రేక్ఫాస్ట్ లంచ్ కి టూ టైమ్స్ కి అయితే ఇద్దరికి సరిపోతుంది ఆ తర్వాత నానబెట్టుకున్నాం కదా మనం తెల్ల బటానీలు అవి వేసుకోండి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి బాగా తిప్పుకోండి కలపెట్టుకోండి ఇప్పుడే వాటర్ పోయొద్దు కొంచెం అలానే మగ్గనివ్వండి మసాలా మొత్తం పట్టాలి కదా బటానీలకి అప్పటి వరకు బాగా కుక్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అలానే ఒక 10 మినిట్స్ అన్న బాగా కలిపెట్టుకోండి ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసాను నేను మీకు ఎలా కావాలో గ్రేవీ అనేది దాని ప్రకారం వాటర్ వేసుకోండి నేను ఎక్కువ నీళ్ళగా చేయలేదు ఎక్కువ థిక్గా చేయలేదండి మామూలుగా రోటీస్ తోటి మనం పూరీల తోటి అన్నంలోకి తినేటట్టు నేను గ్రేవీ చేశాను కొంచెం పై నుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి మీకు ఇంకా బాగా మెత్తగా ఉడకాలనుకుంటే ఇంకా మీరు ఒక రెండు విజిల్ ఎక్కువ పెట్టుకోవచ్చు బట్ ఎక్కువ మెత్తగా కూడా బాగుండవని నేను అంటే ఇలా ఉడకబెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఒకసారి చేసి చూడండి మీకు పిల్ల అంటే మీరు పిల్లలకి హస్బెండ్కి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టి పంపొచ్చు ఈ కూర మనం రాత్రి మన సైడ్ ఎక్కువ రోటీస్ జొన్న రొట్టెలు అవన్నీ తింటాం కాబట్టి రాత్రి కూడా ఇది ఈ కూర చేసుకొని తినొచ్చు మీరు మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్